Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. తనకు అవకాశం ఉండాలే కాని ఒకేసారి 13 జిల్లాల తిరిగి జనాల మూడ్ మార్చేయడానికి ఆయన కూడా తయారు. ఆయన వయసు 7 పదులు దాటింది. సీనియర్ మోస్ట్ నేత ఆయన, ఆ జోష్ ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగానే ఉంది. మరి ఆయనతో పోల్చుకుంటే తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? పార్టీ పట్ల వారికి ఉన్న సిన్సియారిటీ ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. అక్క ఆరడమే గాని బావ బతికెట్లు లేడు అన్నది మొదక సామెత. ఆ మాదిరిగా చంద్రబాబు ఎంత అరిసి గీపెడుతున్నా తమ్ముళ్ళు చాలా మంది మాత్రం చడి చప్పుడు లేకుండానే ఉన్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. విశాఖ సిటీలో నలుదిక్కులా టీడీపీఏ గెలిచింది. సిటీ జనాలు టీడీపీఏ తమకు దిక్కు అనేశారు. అలా గెలిచిన వాటిలో పశ్చిమ సీటు ఒకటి. ఏకంగా 5,000 మెజారిటీతో అక్కడ తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే గణబాబు గెలిచారు. జగన్ వేవ్ లో అంత పెద్ద మెజారిటీ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇక గణబాబు ఇప్పటికీ 5 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన వివాదరహితుడిగానే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన పేరు మంత్రి పదవికి కూడా వినిపించింది. ఎందుకో మరి అది కుదరలేదు. అవన్నీ పక్కన పెడితే ఈ మధ్య గణబాబు బాగా స్లో అయ్యారనే ట్రాక్ వినిపిస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమంలో కూడా గతం మాదిరిగా దూకుడుగా పాల్గొనడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయనకు విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా పార్టీ అప్పగించింది. ఆయన తన వరకు తను చూసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు దోస్తుగా కూడా గణబాబుకు పేరుంది. గంటాతో కలిసి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి పోటీ చేసి వెనక్కి వచ్చిన నేతగా గణబాబు ఉన్నారు. మొత్తానికి గణబాబు ఎందుకో గతంలో మాదిరిగా జోరుగా అయితే లేరు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరతారు అన్న ప్రచారం కూడా జరిగింది. దాన్ని ఆయన ఖండించారు గాని టీడీపీలో మాత్రం చురుకుగా కనిపించడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ పశ్చిమంలో వైసీపీకి సరైన నాయకుడు లేడు. మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్ కు గణబాబును ఢీకొట్టే పరిస్థితి లేదు అంటున్నారు. దాంతో గణబాబును వైసీపీ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఇంకోవైపు చూసుకుంటే ఇక్కడ సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని కూడా అంటున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే గణబాబు ఏమైనా జంపు చేస్తారా అన్న చర్చ వస్తోంది. ఆయన తండ్రి నుంచి కూడా టీడీపీలోనే ఎదిగారు. మరి గణబాబు అయితే పెదవి విప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన రూట్ ఏంటి అన్నది కూడా ఎవరికీ తెలియడం లేదు. చూడాలి మరి ఈ సీనియర్ తమ్ముడు తన యాక్షన్ ద్వారా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తారు.